హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా బలే రుచి. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు. బయట కొనే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఈ ఐస్ క్రీమ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ను ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. దానిలోకి 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. మీరు ఏ ఫ్లేవర్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాక దీనిలోకి 1/4 కప్ వరకు పాలను తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కొంచెం కొంచెం పాలను వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. నేను ఇక్కడ గేదె పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు, బాగా చిక్కటి పాలు తీసుకున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది బాగుంటుందండి. పాలని కొంచెం మరగనివ్వాలి. ఇలా పైకి పొంగొచ్చాక 3 నుంచి 4 నిమిషాల పాటు పాలని బాగా మరగనివ్వాలి. పాలు అనేవి 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మరుగుతూ ఉంటే చిక్కబడతాయి. ఇలా చిక్కబడ్డాక ఈ పాలలో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. కావాలంటే కొంచెం మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. పంచదార అంతా పూర్తిగా కరిగాక 2-3 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అడుగు నుంచి కూడా బాగా కలుపుకున్నాక 1 చేత్తో వేస్తూ 2 చేత్తో బాగా మిక్స్ చేస్తూ కలపాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. దీన్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో వాటిని పెట్టి కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇక్కడ బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారాక ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని 1 మిక్సర్ జార్ తీసుకొని దీని మొత్తాన్ని కూడా 1 మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి మిక్సర్ జార్లో వేసుకున్నాక మిక్సీలో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని 1 బౌల్లోకి వేసుకోవాలి. మూత గట్టిగా ఉండే బౌల్లోకి వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం వేసుకున్నాక మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో 3-4 అవర్స్ పాటు పెట్టుకోవాలి. 3-4 అవర్స్ అయ్యాక దీనిపైన మూత తీసి ఒకసారి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం గట్టిపడింది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. తిరిగి దీని మొత్తాన్ని కూడా 1 మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకున్నాక దీనిలోకి ఫ్రెష్ క్రీమ్ లేదంటే మన ఇంట్లో తయారు చేసిన క్రీమ్ వేసుకోవాలి. ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది పాల మీద మేగడ 2-3 రోజుల పాటు నేను తీసి పెట్టుకున్నాను. ఆ మేగడనే వేస్తున్నాను. పాలు బాగా మరిగాక ఫ్రిడ్జ్లో పెడితే మనకి మేగడ అనేది గట్టిగా అవుతుంది కదా. ఆ మేగడనే 1/4 కప్ వరకు తీసుకున్నాను. ఆ మేగడ వేసుకోవాలి. లేదంటే ఫ్రెష్ క్రీమ్ బయట దొరుకుతుందండి, అది కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ 3-4 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ టెక్చర్ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు గ్రైండ్ చేయడం వల్ల మన ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఐస్ క్రీమ్ అనేది మనం బయట కొన్నట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ తిరిగి అదే బౌల్లోకి వేసుకొని పైన ట్రూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో మళ్ళీ 10-12 గంటల సేపు పెట్టుకోవాలి. లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది బాగా గట్టిపడిపోయింది. ఇలా ఐస్ క్రీమ్ అనేది పూర్తిగా గట్టిపడ్డాక మనం 1-2 నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ లేదంటే గుంటగరిడితో కానీ మనం దీన్ని బయటకు తీసుకోవచ్చు. మీ దగ్గర ఈ స్కూప్ లేకపోతే మీరు మామూలు గుంటగరిట ఉంటుంది కదా, దాంతో కూడా తీసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్
స్కూప్ తో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఒకసారి ఐస్ క్రీమ్ చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం అహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.